క్రూజర్లపై ప్రభుత్వం విధించిన అన్ని రకాల పన్నులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో క్రూజర్ డ్రైవర్స్ యజమానులు ర్యాలీ చేపట్టి ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాలకుర్తి జేఏసీ కన్వీనర్ గుమ్మడి సాంబయ్య హాజరై మాట్లాడారు. ఓవైపు ఫైనాన్సుదారుల ఇబ్బందులు, మరోవైపు ప్రభుత్వం పెంచుతున్న ఛార్జీలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వాలు చేయలేని పనులను సైతం క్రూజర్ డ్రైవర్లు చేశారన్నారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్న డ్రైవర్లపై గ్రీన్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ల పేరుతో పన్నులు వసూలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం విధించిన పన్నులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆటోలు నడుపుకుంటున్నటువంటి డ్రైవర్ల మీద, ట్యాక్సీలు నడుపుకుంటున్నటువంటి మరి ప్రైవేట్ ట్యాక్సీల మీద ఇవాళ ప్రభుత్వం విపరీతమైనటువంటి పన్నుల భారాన్ని మోపింది. ఈ పన్నులు ఏ పద్ధతిలో ఉన్నాయంటే, ఇవాళ మన ఒక మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ని ఈ పన్నులు ఎందుకు పెంచారు, వీటి వల్ల ఉపయోగం ఏంటిది, మరి వీటి వల్ల ఈ డ్రైవర్లకు ఓనర్లకు ఏమైనా ఉపయోగం ఉందా అంటే ఎలాంటి ఉపయోగం లేకపోగా